మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వెంటనే దానికి సంబంధించినవి వస్తుంటాయి. అసలు ఆ గూగుల్ ఎలా సెర్చ్ చేస్తుంది? రోడ్ టర్నింగ్ పాయింట్స్ దగ్గర రోడ్ అనేది కొంచెం స్లోప్గా ఎందుకు ఉంటుంది? నత్తి అనేది ఎందుకు వస్తుంది? సెకండ్ సాటర్డే హాలిడే ఎందుకు ఇస్తారు? డెడ్ సీని ఆ విధంగా ఎందుకు అలా పిలుస్తాము? బాంబే బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా? ఇన్సెక్ట్స్ లేదా మస్కిటోస్ లాంటివి కుట్టినప్పుడు దద్దుర్లు ఎందుకు వస్తాయి? వజ్రం కన్నా గట్టి పదార్థం ఉందా? సోల్జియర్స్ షార్ట్ హెయిర్ని ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఏటీఎం పిన్ రివర్స్లో టైప్ చేస్తే ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గూగుల్ ఓపెన్ చేసి నార్మల్గా ఏదైనా సెర్చ్ చేసిన వితిన్ 1 సెకండ్లో వాటి రిజల్ట్స్ని చూస్తుంటాం. కానీ ఆ గూగుల్ ఎలా సెర్చ్ చేస్తుంది అన్నది తెలుసుకుందాం. గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే రకరకాల వెబ్సైట్లో వాటి యొక్క రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. ఈ వెబ్సైట్ సెర్చింగ్ ప్రాసెస్ మొత్తం స్పైడర్స్ లేదా క్రాలర్స్ అనే 2 ప్రోగ్రామ్స్ ద్వారా మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ హౌ టు గెయిన్ హైట్ అని సెర్చ్ చేసామనుకోండి, దీంట్లోని గెయిన్ హైట్ అనే 2 మెయిన్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ స్పైడర్ ప్రోగ్రామ్ ద్వారా ఆ లెటర్స్ ఏ సైట్స్లో ఉంటాయో వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్లని వాటి యొక్క స్కోర్ ర్యాంక్ ద్వారా ఏది ముందు పెట్టాలో నిర్ణయిస్తుంది. స్కోర్ ర్యాంక్ అంటే ఆ వెబ్సైట్లో డిజైన్ బాగుందా లేదా, ఫాస్ట్గా లోడ్ అవుతుందా లేదా, ఎస్ఈఓ ఎలా ఉంది, వెబ్సైట్ని చూసిన వాళ్ళు ఎక్కువ టైం ఆ సైట్ ఓపెన్ చేసి వస్తున్నారా లేదా, ఇలా 200 పైగా ఫ్యాక్టర్స్ని టెస్ట్ చేసి వాటి ఆధారంగా ప్రతి వెబ్సైట్కి స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్లో హైయెస్ట్ స్కోర్ ఉన్న వెబ్సైట్ ఫస్ట్ విజువలైజ్ అవుతుంది. అలా వాటి యొక్క స్కోర్ ర్యాంక్స్ ప్రకారం కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, వెహికల్స్ అనేవి నార్మల్గా రోడ్స్ పై ట్రావెలింగ్ చేసేటప్పుడు రోడ్డు టర్నింగ్ తిరుగుతుంది కదా, ఈ టర్నింగ్ దగ్గర కొంచెం స్లోప్గానే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? టైర్లకి రోడ్లకు మధ్య ఉండే ఫ్రిక్షన్ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు వెహికల్స్కి కావాల్సిన సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే అభికేంద్ర బలాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే రోడ్డు ఒక్కసారిగా టర్నింగ్ తిరిగినప్పుడు టైర్కి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ తగ్గుతుంది. దాని ఫలితంగా వెహికల్స్ టైర్స్ జారుతూ పల్టీలు కొట్టే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలను రెడ్యూస్ చేయడానికి టర్నింగ్స్ దగ్గర ఒకవైపు ఎత్తుగా మరొక వైపు పల్లంగా అంటే స్లోప్గా నిర్మిస్తారు. దీన్నే బ్యాంకింగ్ అంటారు. ఇలా బ్యాంకింగ్ వేసే రోడ్స్పై వెహికల్స్ ప్రయాణిస్తున్నప్పుడు సేఫ్గా టర్నింగ్ తిరగగలుగుతుంది. అయితే ఈ టర్నింగ్స్ దగ్గర వెహికల్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళినట్టయితే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే అభికేంద్ర బలం ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఆ వెహికల్ అనేది ప్రమాదానికి గురవుతుంది. అందుకే నేషనల్ హైవేస్పై టర్నింగ్ పాయింట్స్ దగ్గర స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంచుతారు. అందువల్ల యాక్సిడెంట్స్ని రిడ్యూస్ చేయగలుగుతాము. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీ ఫ్రెండ్స్లోనో మీ రిలేటివ్స్లోనో కొందరు మాట్లాడేటప్పుడు మాటలు తడపడటం లేదా ముద్దు ముద్దగా మాట్లాడడం, కొన్ని అక్షరాలు సరిగ్గా పలకలేకపోవడం గమనించే ఉంటారు కదా, అలాంటి వారిని చూసి ఎప్పుడూ ఎగతాళి చేయకండి. ఎందుకంటే ఇతరులు ఎగతాళి చేసిన కొద్దీ వారి సమస్య పెరుగుతుంది. ఈ సమస్యను నత్తి అంటారు. ఇంతకీ నత్తి ఎందుకు వస్తుందో తెలుసుకుందామా? మనం మాట్లాడేటప్పుడు అక్షరాలు ఒకదాని తరువాత మరొకటి నిర్దిష్టమైన సమయంలో చెప్తాం. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చే గాలి ల్యారింగ్స్ అంటే స్వరపేటికలోని వోకల్ కార్డ్స్ వైబ్రేషన్స్తో వాయిస్గా మారుతుంది. అలా మారేటప్పుడు నాలుక పలు విధాలుగా కదలడం వలన అనేక శబ్దాలు చెప్పగలుగుతాము. ఈ ప్రాసెస్ అంతా మైండ్ కంట్రోల్లో జరగడం వల్ల వితిన్ సెకండ్స్లో పూర్తవుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఒక్కోసారి కొన్ని అసమానతలు తలెత్తడం వలన వోకల్ కార్డ్స్ సరైన సమయానికి తెరుచుకోకపోవడం, నాలుక నిర్దిష్ట సమయంలో కదలలేకపోవడం లేదా నాలుక ఒకే చోట ఎక్కువసేపు ఉండిపోవడం వలన శబ్దాలు, పదాలు, వాక్యాలు ఆగి ఆగి వస్తాయి. దాన్నే నత్తి అంటాము. చాలామందిలో ఈ సమస్య చిన్న వయసులోనే మొదలవుతుంది. కొద్ది శాతం మందిలో మాత్రం మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఈ సమస్య అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా ఉంది. తెలుసుకోవాల్సింది ఏమిటంటే నత్తి అన్నది రోగం కాదు. నత్తి ఉన్నవారికి శారీరకంగా ఎటువంటి సమస్యలు ఉండవు, కనుక నథింగ్ టు వర్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం స్కూల్స్లో లేదా కాలేజెస్లో చదివినప్పుడు ఒక ఆదివారం హాలిడే వస్తే సరిపోదు, సెకండ్ సాటర్డే కూడా ఎప్పుడు వస్తుందా, వరుస 2 రోజులు హాలిడేస్ వస్తాయి కదా అని ఆలోచించేవాళ్ళం. ఇంతకీ సెకండ్ సాటర్డే హాలిడే ఎందుకు ఇస్తారో తెలుసా? దీనికోసం తెలియాలంటే ఒకసారి మనం బ్రిటిష్ వాళ్ళు పాలించే కాలంలోనికి వెళ్ళాలి.
ఒక బ్రిటిష్ ఆఫీసర్ దగ్గర అసిస్టెంట్గా ఒక అతను పనిచేసేవారు. అతను తన డ్యూటీని చాలా సిన్సియర్గా చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్ళేవారు. అయితే అలా కొన్ని నెలల తర్వాత అతను ఆ డ్యూటీలో నిమగ్నమవుతూ టైం దొరకక తన ఫ్యామిలీని కలవడానికి వెళ్ళలేకపోయేవారు. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ ఆ బ్రిటిష్ ఆఫీసర్ కాళ్ళపై పడి, అయ్యా మా అబ్బాయికి ఒకరోజైనా సెలవు ఇప్పించండి చాలు అని వేడుకున్నారు. అయితే ఆ బ్రిటిష్ అధికారి తన అసిస్టెంట్కి సెకండ్ సాటర్డే హాలిడేగా తీసుకో అన్నారు. ఇదే రూల్ని అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అతని రూల్నే మనం ఫాలో అవుతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, డెడ్ సీని ఆ విధంగా ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? మనం డెడ్ సీ అనే పేరు చాలాసార్లు వింటూ ఉంటాం. సీ అనగానే అదొక సముద్రం అని భ్రమపడతాం. నిజానికి డెడ్ సీ అనేది అసలు సముద్రమే కాదు, అది ప్రపంచంలోకెల్లా అతి పల్లపు ప్రాంతంలోని సరస్సు మాత్రమే. జార్డాన్ రివర్ నుండి ఇతర కాలువల నుండి నీరు ఈ సరస్సులోనికి ప్రవహిస్తుంది, కానీ ఆ నీరు మళ్ళీ నదులుగా కానీ కాలువలుగా కానీ బయటకు ప్రవహించదు. ఈ డెడ్ సీ నీటిని ఆవిరిగానే పోగొట్టుకుంటుంది. అప్పుడు ఆ సరస్సు పైభాగాన ఉన్న నీరు సలసల కాగే ఎండవేడికి ఆవిరి రూపంలో వెళ్ళిపోయి సరస్సులో లవణాలని ఖనిజాలని మిగులుస్తుంది. నీటిలో ఉప్పు పరిమాణం 28% ఉంటుంది. ఈ పరిమాణం మామూలుపు సముద్రపు నీటిలో ఉప్పుకు 8 times ఎక్కువగా ఉంటుంది. ఇంత ఎక్కువ గాఢతతో ఉప్పు ఉన్నందుకు ఆ సరస్సులోని నీరు హై డెన్సిటీ కలిగి ఉంటుంది. అందువల్ల ఆ నీటిలో ఎవరూ మునగరు. అదేవిధంగా ఆ డెడ్ సీలో మనం తలను నీళ్లలో ముంచి నీళ్లలోనికి స్విమ్ చేయలేము. ఈ సముద్రంలో ఇంతగా ఉప్పు ఉన్నందువల్ల మొక్కలు మొలవటం కానీ చేపలు బతికి ఉండటం కానీ జరగదు. ఆ నీటికి ప్రాణం లేదు, అందుకే దానికి ఇలా డెడ్ సీ అని పిలుస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఏటీఎం పిన్ రివర్స్లో టైప్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? మనం ఏటీఎంకి వెళ్ళి రివర్స్లో పిన్ టైప్ చేస్తే వితిన్ మినిట్స్లో అక్కడికి పోలీసులు వస్తారు అని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఏటీఎం పిన్ అనేది రివర్స్లో టైప్ చేస్తే అసలు ఏమీ జరగదు, జస్ట్ రాంగ్ పిన్ అని చూపిస్తుంది అంతే. ఎందుకంటే ఫర్ సపోజ్ 1234 అనేది రియల్ పిన్ అనుకోండి, 4321 అని రివర్స్లో టైప్ చేస్తే పోలీసులు వస్తే మరి ఇప్పుడు నేను చూపిస్తున్న 1221 1111 5665 లాంటి పిన్స్ని టైప్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఏటీఎం పిన్ రివర్స్లో టైప్ చేస్తే ఏమీ జరగదు, జస్ట్ రాంగ్ పిన్ అని చూపిస్తుంది అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇన్సెక్ట్స్ లేదా మస్కిటోస్ కుట్టినప్పుడు దద్దుర్లు ఎందుకు వస్తాయి? దోమలు, కందరేగలు, తేనెటీగలు వంటివి కుట్టినప్పుడు మన బాడీకి సరిపడని ఒక రకమైన ద్రవాన్ని అవి మన చర్మం కింది పొరల్లోకి వదిలిపెడతాయి. అది వేరే పదార్థం కావడంతో శరీరానికి రక్షించే పనిలో భాగంగా వెంటనే పెద్ద మొత్తంలో వైట్ బ్లడ్ సెల్స్ అక్కడికి చేరుకుంటాయి. ఇలా కీటకాలు ప్రవేశపెట్టిన విష పదార్థానికి మన శరీర వ్యవస్థ చేపట్టిన ప్రాసెస్లో భాగంగా చనిపోయిన బాడీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ వంటివన్నీ ఒక చోట చేరి బుడిపిల్లాంటి ఆకృతులను రూపొందిస్తాయి. వీటినే మనం దద్దుర్లు అంటున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, భూమిపై ఉన్న అన్ని పదార్థాల్లోనూ అత్యంత గట్టిగా ఉండేది ఏది అని అడిగితే మీరు వెంటనే వజ్రం అని చెబుతారు కదూ. ఎందుకంటే వజ్రమే అన్నిటికన్నా అత్యంత గట్టిదని మనకు తెలుసు. కానీ దీనికన్నా గట్టి పదార్థం ఉంది, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ పదార్థం పేరు లాన్సడలైట్. ఈ పేరు విని ఏదో గరుకైన రాయిలాంటి పదార్థం అనుకుంటే పొరపాటు. హెక్సాగనల్ షేప్తో కార్బన్ అణువులతో నిర్మించబడిన వజ్రమే లాన్సడలైట్. అందుకే దీన్ని హెక్సాగనల్ డైమండ్ అని కూడా పిలుస్తారు. చూడడానికి అచ్చం వజ్రంలాగే ఉన్నప్పటికీ లాన్సడలైట్ సాధారణ వజ్రం కంటే ఎంతో గట్టిది. గ్రాఫైట్ రాయి కలిగిన మెటరాయిడ్స్ భూమిని తాకినప్పుడు ఆ వేడికి ఒత్తిడికి గ్రాఫైట్ లాన్సడలైట్గా మారుతుంది. ఇలా తయారైన లాన్సడలైట్ను మొట్టమొదటిసారి 1966 కనుగొన్నారు. మరి ఇంత గట్టి పదార్థం కావాలనుకునే శాస్త్రవేత్తలు మెట్రాయిడ్స్ పడేంత వరకు వేచి చూస్తూ కూర్చుంటారా? లేదు కదూ. అందుకే వారు 1966 నుంచే గ్రాఫైట్ను భయంకరమైన వేడికి ఒత్తిడికి లోను చేసి ప్రయోగశాలలో ఆర్టిఫిషియల్ లాన్సడలైట్ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనకి నార్మల్గా ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్స్ మాత్రమే విన్నాం. కానీ అవే కాకుండా ఈ ప్రపంచంలో HH అనే రేర్ బ్లడ్ గ్రూప్ కూడా ఉందని మీకు తెలుసా? దీన్నే బాంబే బ్లడ్ గ్రూప్ అని అంటారు. రీసెంట్గా రిలీజ్ అయిన వాల్టర్ అనే తెలుగు మూవీలో ఈ బాంబే బ్లడ్ గ్రూప్ గురించి మూవీ మొత్తం ఉంటుంది. కావాలంటే ఆ మూవీ ఒకసారి చూడండి, క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను.
టాపిక్లోకి వస్తే, ఈ బ్లడ్ గ్రూప్ 1952లో ఫస్ట్ టైం బాంబేలో కనిపించింది. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నార్మల్ పర్సన్ యొక్క ఇమ్యూనిటీ పవర్ కంటే 5% ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, సోల్జియర్స్ షార్ట్ హెయిర్ని మెయింటైన్ చేస్తారు ఎందుకు? సోల్జియర్స్ షార్ట్ హెయిర్తో ఉండడం వల్ల అందరూ యూనిటీగా యూనిఫామ్గా ఉండడానికి సంకేతంగా ఉంటుంది. షార్ట్ హెయిర్ ఉంటే ఫీల్డ్లో దాని మీద కేర్ తీసుకోవడం తగ్గుతుంది. షార్ట్ హెయిర్ ఉండడం వల్ల ఒకవేళ వర్షాల సమయంలో తల తడిచినప్పటికీ తొందరగా డ్రై అయిపోతుంది. దీనివల్ల కోల్డ్ అండ్ కఫ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. షార్ట్ హెయిర్ ఉంటే హెల్మెట్ కంఫర్ట్గా ఉంటుంది మరియు తలకి గాలి మంచిగా తగులుతుంది. ఇంకా షార్ట్ హెయిర్ ఉంటే వాళ్ళు చూడడానికి షార్ప్గా స్మార్ట్గా కనిపిస్తారు కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ డిస్లైక్ చేస్తే ఎందుకు డిస్లైక్ చేశారో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మాడిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇలాంటి ఏవైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని ఆన్సర్స్ తప్పకుండా తెలియజేస్తాను.